ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ప్రతినిత్యము సాయంకాలం వేళలో ఒక చక్కటి పద్యాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. సుమతి శతకంలో బద్యన మహాకవి రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయేటువంటి పద్యము రేపటితో 2023 ముగిసిపోయి 2024 జనవరి 1వ తారీఖు అంటే ఆంగ్ల నూతన నామ సంవత్సరం రాబోతోంది కదా. ఈ పద్యాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మనము ఎంతో సంతోషంగా హాయిగా కష్టాలు లేకుండా మన జీవితాన్ని గడిపేయచ్చు. ఆ పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. ఇప్పుడు ఈ పద్యానికి చక్కటి తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. బద్యన మహాకవి ఈ పద్యంలో మనకేమని జ్ఞానోపదేశం చేస్తున్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎప్పుడైతే మనము ఇతరుల మీద కోప్పడతామో, విపరీతంగా కోపం తెచ్చుకుంటామో, అక్కడ మనకు ఒక శత్రువు తయారవుతాడు. స్నేహితుల మీద మనం అరిచామనుకోండి గట్టిగా, వాడి మనసులో మన మీద ద్వేషం కలుగుతుంది. ఏదో ఒకరోజు అదును చూసి పదును కాస్తాడు. మన చుట్టాల మీద కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కావచ్చు, మనం కోపంగా మాట్లాడినట్లయితే, అహంకారంగా మాట్లాడినట్లయితే వాళ్లకు మన మీద ద్వేషం కలుగుతుంది, వాళ్ళు మన శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తన శాంతమే తనకు రక్ష. ఎవరైనా మనల్ని కొట్టాలని, మనల్ని తిట్టాలని వచ్చినా మనం ఒక చిరునవ్వుతో వాళ్ళని పలకరించి నమస్కారం చేసినట్లయితే వాళ్ళ కోపము ఎంతగానో తగ్గిపోతుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, శాంతము సముద్రం కన్నా గొప్పది. అదేవిధంగా దయ చుట్టంబవు, ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కాస్త ధనము సహాయం చేసి మీ వెంట మేమున్నాం, ధైర్యంగా ఉండండి అని మనము దయ చూపించినట్లయితే వాళ్ళు మనకు బంధువులు అవుతారు. ఎవరైనా పడిపోతే మనం వెళ్ళి పైకెత్తి కాస్త నీళ్లు తాపించి మీకేం భయం లేదండి హాస్పిటల్కి వెళదామా అని మనం దయ చూపించినట్లయితే వాళ్ళు మనకు ప్రాణమిత్రులు, స్నేహితులు అవుతారు. కాబట్టి మనం ఎక్కడ దయ చూపిస్తామో అక్కడ మనకు ఒక చుట్టం ఏర్పడతాడన్నమాట. అదేవిధంగా తన సంతోషమే స్వర్గము, మనం ఎప్పుడూ స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో నవ్వునవ్వుతూ ఉంటామో అదే స్వర్గము, వేరే స్వర్గం ఎక్కడా లేదండి. మనం ఎప్పుడైతే నవ్వునవ్వుతూ సంతోషంగా ఉంటామో ఆ ఇల్లే ఒక స్వర్గం అయిపోతుంది. తన దుఃఖమే నరకం అంటారు తద్యము సుమతి, మనం ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఇంట్లో ఉంటే ఆ ఇల్లే ఒక నరకం అవుతుంది. ఈ ఒక్క పద్యాన్ని అర్థం చేసుకుంటే చాలు, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అంతా కూడా మనము హాయిగా గడిపేయచ్చు. అందుకే ఈ సంవత్సరం చిట్ట చివరిగా ఈ పద్యాన్ని మీకు అందించి ఉన్నాము. ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అడుగుతున్నారు, స్వామి ఈ జనవరి 1 ఎలా జరుపుకోవాలి, ఏ రంగు బట్టలు వేసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ నియమాల్ని పాటించాలి అని. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కొత్త సంవత్సరం కావచ్చు కానీ మనది కాదు. మన హిందువులకు ఉగాది పండుగ నూతన సంవత్సరము, అప్పుడు మనకు ప్రకృతి మారుతుంది. చైత్రమాసం కాబట్టి ఋతువు మారుతుంది, అన్నీ మారుతుంది కాబట్టి అది నిజమైనటువంటి నూతన నామ సంవత్సరం. ఇక్కడ క్యాలెండరు డేట్ మారుతుంది కానీ ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇది మనకు నూతన సంవత్సరం కాదు. ఇది ఆంగ్లేయులు జరుపుకుంటారు కాబట్టి దీనితో ఎటువంటి అవసరము మనకు లేదు. ఎలాగో నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా మీరు వినరు, ఎలాగో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు కాబట్టి చెప్పుకోండి, పర్వాలేదు. ఉదయం చక్కగా స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి వస్తారు. దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా శుభమే కాబట్టి 2024 జనవరి 1 సోమవారం వచ్చింది కాబట్టి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించండి, శివుణ్ణి దర్శించండి, శివుని అనుగ్రహం కలుగుతుంది. విష్ణు భక్తులైతే విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణువుని దర్శించండి. శివకేశవులు ఇద్దరిని దర్శిస్తామంటే మరీ మంచిది. చక్కగా కొత్త బట్టలు ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదా మామూలుగా ఉతికి ఆరవేసినటువంటి బట్టలు వేసుకోండి. ఆ తర్వాత చాలామంది కేకులు తెచ్చి చక్కగా దాని మీద క్యాండిల్ వెలిగించి నోటితో ఆర్పేస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు. దయచేసి ఈ ఒక్క పని మాత్రం చేయకండి.
కేక్ కావాలంటే మీరు కోసుకొని తినండి, చిన్న చిన్న సర్దాలను కూడా మాలాంటి వాళ్ళు వద్దు అంటే మీ మనసుకు కాస్త బాధ కలగచ్చు. కేక్ కావాలంటే తెచ్చుకొని కుటుంబ సభ్యులు స్నేహితులు సంతోషంగా తినండి. తినుబండారాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా తినండి, కానీ దీపాన్ని ఆర్పకూడదు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపం హరుతుమే పాపం, సంధ్యాదీపం నమస్తుతే. మనం దీపానికి పసుపు కుంకుమ పూలు పెట్టి నమస్కారం చేస్తాం. దీపాన్ని నోటితో అరిపినట్లయితే రాబోయే జన్మలో గుడ్డివాళ్లుగా జన్మిస్తారు అని మనకు గరుడ పురాణం స్పష్టంగా చెప్తోంది. అంతేకాదు దీపాన్ని నోటితో అర్పితే దరిద్ర బాధలు అనుభవించాలి. కాబట్టి కొవ్వొత్తులు దీపాలు అర్పకుండా మామూలుగా కేక్ కావాలంటే కోసుకొని తినండి. ముఖ్యంగా మద్యపానం బాగా తాగేసి రోడ్ల మీద టపాకాయలు కొడుతూ గంతులు వేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకండి. చాలామంది న్యూ ఇయర్ కదా అని చెప్పి విపరీతంగా మద్యము సేవించి బండ్లు కార్లు నడుపుతూ అర్ధరాత్రి వేళలో ఈ రోడ్ల మీద అపఘాతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దయచేసి ఇటువంటి పనులు మాత్రం చేయకండి. ఎప్పుడూ కూడా మనం ధర్మమైనటువంటి మార్గంలో నడిస్తే భగవంతుని దయ మన మీద ఉంటుంది. జనవరి 1వ తారీఖు కాబట్టి చక్కగా స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి రండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలను చెప్పుకోండి. కావాలంటే కేక్ తెచ్చి తినండి, మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు వంటలు చేసుకొని తినండి. అంతేగాని మద్యపానం తాగేసి రోడ్ల మీద గంతులు పెట్టి పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ పక్కేళ్ల వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, ఇటువంటి పనులు చేయడము ఎప్పుడూ కూడా మంచిది కాదు. దీన్ని శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి మన పురాణాల ప్రకారం, మన శాస్త్రాల ప్రకారము ఈ ఆంగ్ల నూతన నామ సంవత్సరాన్ని జరుపుకోవలసినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఎలాగో వినరు, జరుపుకుంటారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2024 ఆంగ్ల నూతన నామ సంవత్సరం మొత్తము కూడా మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను నమ్మిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి.